ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా. జగన్ ఇంకా ఉంది, అయిపోయింది అనుకున్నావా? ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట. ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించే టీం పేరు ఏం పెడతాడరా అనుకున్నా, కోడికత్తి వారియర్స్. కోడికత్తి అనే బ్రాండ్ కదా, టవర్లు చూసారా విశాఖపట్నంలో, కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి. రెండు కత్తులు నీట్గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్. దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎవరో అని ఆలోచించా, అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని పెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి. ఏ అరగంట స్టార్, అర్థమైంది కదా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? మళ్ళీ గంట స్టార్ ఎవరు? అవంతి. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. అసలు ఈ మహాన్ భావుడిని మెచ్చుకోలే, జిల్లా పరువే తీశాడు. ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు. నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు, అరే మీ ఎంపీ ఒకరు ఉన్నారు కదా సిప్పు తీసి అన్ని చూపిస్తాడు, ఎవడతను పేరేంటబ్బా అని అడిగారు. అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భరత్. ఇంకా బూతుల సార్ స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని. ఇంకా పిన్ షిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఇంకా టీమ్ ఉందా, ఎంత అద్భుతమైన టీమో. అమ్మాయి జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి.